జై శ్రీ మన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికి నమస్కారం. మనం గుళ్ళోకి వెళ్తుంటామండి, పూజలు చేసుకుంటాం, పుణ్యాన్ని తెచ్చుకుందాం అనుకుంటాం, ఎంతో సంతోషంగా వెళ్ళిపోతాం. కానీ కొన్ని కొన్ని తప్పులు మనం చేసేస్తాం. చేసేసి ఏం చేస్తాం అంటే భగవంతుడి మీద నిందేసేస్తాం. ఈ విషయం నేను ఇప్పుడు మీకు నేను చెప్తుంటాను. ఏంటి అని అంటే, మనం చేసే తప్పుల వల్లే భగవంతుడు మన ఖాతాలో వేస్తారు, అంతే తప్ప ఆయన మనం నిందించడం అనేది నిందించకూడదు. ఈ మొక్క నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలామందికి అలవాటు అండి. ఇప్పుడు ఏదో ఒక రకమైన కోరిక కోరుకోకుండా అందులోనూ నాకు ఇలా ఉంది స్వామి అని మనం చెప్పుకుంటానికి, స్వామిని సంతోషంగా చూసుకుంటానికి, మనసులో నిలుపుకుంటానికి మనం గుడికి వెళ్తాం. స్వామి నాకు ఈ కోరిక ఉంది, ఈ కోరిక తీర్చండి నాయన అనేసి పళ్ళు పట్టుకెళ్ళి ఏదో మనకు తోచినట్టుగా మనం స్వామిని సేవించుకుంటాం అనేది చేస్తాం. కానీ చాలామంది ఏం చేస్తారంటేనండి, ఇది మీకు తెలియని విషయం. నేను అంతకుముందు ఒకసారి నేను కూడా చెప్పాను. ఏంటి అంటే, మీరు గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మీరు ఎవరికైనా సరే, బయట ఉన్న అంటే బిచ్చగాళ్ళు ఉంటారు చూస్తారు, వాళ్ళకి మీరు ఎంతైనా దానం చేయండి, మీ ఇష్టం, ఎంతైనా దానం చేసుకుంటూ వెళ్ళిపోండి గుళ్ళోకి. వెళ్ళిపోయిన తర్వాత స్వామిని సేవించుకోండి, అమ్మని సేవించుకోండి, అక్కడున్న ఏంటి దేవాలయంలో ఉన్న స్వాములందరినీ కూడా మీరు సేవించుకుని చక్కగా కూర్చుని మీ కోరికలు అయితే చెప్పుకుని మీరు పూజలు చేయించుకుని అన్నీ చేసుకున్న తర్వాత చక్కగా వచ్చేస్తాం మనం. వచ్చేసేటప్పుడు ఎవ్వరూ కూడా దానం చేయకండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కామ్గా వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి పూజలు అన్నీ చేయించేసుకుంటారు. బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ గుడి బయట ఉన్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు పట్టుకెళ్ళి అన్నీ చక్కగా వాళ్ళకి దానం కింద చేసుకుంటూ వచ్చేస్తారు. ఎప్పుడే దానం చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత వీళ్ళ కోరిక తీరలేదు, ఆ స్వామికి నేను మొక్కుకున్నాను, నాకు కోరిక తీర్చలేదు, ఏంటో ఈ స్వామి అనేసి స్వామిని అంటం అనేది చేస్తాను. కానీ ఇక్కడ మీరు చేసిన తప్పు ఏంటి అంటే, గుళ్ళోకి వెళ్ళేటప్పుడు మీరు దానం చేయకుండా స్వామి దగ్గరికి వెళ్ళి స్వామిని ఏవైతే కోరుకుని, ఏదైతే మీరు ఆ స్వామి హుండీలో వేసి స్వామికి పూజలు చేయించుకున్నారో అవన్నీ మీరు బయటకు వచ్చిన తర్వాత ఎవరికైతే వీళ్ళందరికీ మీరు దానం చేస్తున్నారో అక్కడ స్వామి మీకు నీ కోరిక నేను తీరుస్తాను అని చెప్పిన మాటల రూపంలో మీకు ఇచ్చిన అన్నీ కూడా మీరు దానం రూపంలో వీళ్ళకి చేసేసారు. భగవంతుడు కూడా వీళ్ళని బయట ఎందుకు పెడతారంటేనండి, వాళ్ళు మనకలాగా మనుషులే, కానీ వాళ్ళని మనం ఇది చేయకూడదు. భగవంతుడు మన కర్మ తీసేయడానికే వాళ్ళని అక్కడ పెట్టారండి. కాబట్టి మనం ఏం చేయాలంటే, వెళ్ళేటప్పుడు దానం చేసుకోవాలి, వచ్చేటప్పుడు దానం చేయకూడదు. అలాగే మనం భగవంతుని సేవించుకుంటానికి వెళ్ళినప్పుడు కూడా చూడండి, ఇల్లు కన్నా గుడి బదిలో ఉంటారు. భగవంతుణ్ణి ప్రతిష్ఠించిన ప్రతి గుడికి కూడా మీరు చూస్తారంటే గోపురం ఇలా ఉంటుంది. గోపురం ఇలా ఉన్నప్పుడు ఇక్కడ మీకు కొన్ని కొన్ని కాస్మిక్ ఎనర్జీ అనేది భూమిలో ఉన్న అంటే పంచభూతాల్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ పైన ఈ గుడి గోపురం మీద పడుతుంది. కరెక్ట్గా ఆ గుడి గోపురం కిందే స్వామివారిని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠించినప్పుడు కూడా కింద మనకి యంత్రాలతోటి ఆటలతోటి స్వామిని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠించినప్పుడు కింద నుంచి స్వామికి పైనుంచి కూడా పూర్తిగా స్వామివారు ఎనర్జీ తీసుకుంటాం అనేది ఉంటుంది. ఆ ఎనర్జీ తీసుకున్నప్పుడు మనం మన కష్టాలు చెప్పుకోవటం కోసం, మనకి ఇలా బాగుందనేసి మనం చెప్పడం కోసం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆ తండ్రిని మనం చూస్తున్నప్పుడు కళ్ళారా మనం కళ్ళారకుండా ఆయన చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆయన నుంచి కొంత ఎనర్జీ అనేది మన బాడీ తీసుకుని మనలో ఉన్న నెగటివ్ అనేది క్లియర్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాస్మిక్ ఎనర్జీని భగవంతుడి ద్వారా మనం తీసుకుంటున్నాం. సరే, ఇది ఒక రీజన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అక్కడ మనం ఎన్నో మంత్రాలతోటి పూజలతోటి అంటే పూజలు చేయించుకుని మంత్రాలతోటి బ్రాహ్మణులతోటి మనం దీవించుకుని ఇవన్నీ చేసుకున్న తర్వాత భగవంతుడి నుంచి తీసుకున్న ఆ ఎనర్జీనితో మనం చక్కగా సంతోషంగా ఇంటికి వెళుతున్నాం. అంటే ఎవరింటికి కూడా వెళ్ళకుండా మన ఇంటికి వెళ్ళాలండి, ఇదొకటి గుర్తుంచుకోండి. వచ్చేస్తున్నాం. ఈ వచ్చేటప్పుడు ఎవరైతే మనకు అడ్డుగా ఉంటారంటండి, అందుగురించే లక్ష్మీదేవి వచ్చిన వత్తంతర వీడింటికి వీడు మోకాళ్ళు అడ్డు పెట్టుకున్నాడు అని అంటారు చూసారండి, పెద్దలు అంటుంటారు, ఒక మాట కూడా ఉంది. అలాగే మనం బయటకు వచ్చేటప్పుడు వీళ్ళు మనకి కనపడతారు, మన మనసు ఏమవుతుంది, చలిస్తుంది, నేను కాదని అంటలా చలిస్తుంది. చలించి ఏం చేస్తా అంటే, మనలో ఉన్న ఇవి తీసుకుని మనం తెచ్చుకున్న ఎనర్జీ అంతటిని, బాడీలో ఎనర్జీ ఎక్కడికి వస్తుందండి, ఈ ముని వేళల్లోకి, కాళ్ళు వేళ
పెడల్లోకి వస్తాయి. ఆ వచ్చినప్పుడు తీసుకుని మనం వీటి ద్వారా అలా వదిలేస్తాం. ఆ వదిలినప్పుడు మళ్ళీ ఇందు నుంచి ఎనర్జీ కాస్త వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు నెక్స్ట్ జన్మలో బ్రహ్మాండమైన స్థితికి వెళ్తారేమో, కానీ మనం ఇక్కడ తెచ్చుకున్న దాన్ని మనం ఇచ్చేస్తున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేది ఒకటి, అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అయితే మమ్మల్ని దానం చెయ్యొద్దంటారా అమ్మా అని అని అనుకోవచ్చు. కానీ కాదమ్మా, మీరు వెళ్ళేటప్పుడు దానం చేసేయండి, వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు మాత్రం దానం చేయకండి. ఒకవేళ వచ్చేటప్పుడు దానం చే అలా అడిగారు అనుకోండి, వెళ్ళేటప్పుడు వేశాను కదమ్మా అనేసి చక్కగా మీరు ఎవరింటికి వెళ్ళకుండా మీ ఇంటికి కనుక వెళ్ళినట్టయితే అప్పుడు మీకు చక్కటి అదృష్టమైన జాతకాన్ని జీవితాన్ని భగవంతుడు మీకు ఇవ్వడం అనేది ఉంటుంది. ఆ తర్వాత మనం మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటారు. కాళ్ళు కడుక్కుని ఇంటికి వెళ్తారు, ఇంట్లోకి వెళ్తారు. కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళినట్టయితే కాళ్ళ నుంచి వచ్చేది, చేతుల నుంచి వచ్చే ఎనర్జీని అంతటినీ తీసుకెళ్ళి మనం ఇంట్లో మనం పెట్టుకుంటాం, పదిలం చేసుకుంటాం. మళ్ళీ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, అమ్మా శివాలయానికి నవగ్రహారాధన చేసినప్పుడు మరి వచ్చేటప్పుడు మేము కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చేయచ్చమ్మా అంటారు. కానీ ఖచ్చితంగా అప్పుడు మట్టికి కాళ్ళు అనేది కడుక్కోవాలమ్మా. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు కడుక్కోకూడదు. ఎందుకనంటే మన కాళ్ళమ్మట లక్ష్మీనారాయణులు మనతో వస్తారు కాబట్టి డైరెక్ట్గా మన ఇంట్లోకి వెళ్ళాలి, మనం ఇంకొకళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. ఇలా గనక చేసినట్టయితే చక్కటి అదృష్టకరమైన జీవితాన్ని మనం పొందగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.